ఎవడెట్లా పోతే మనకేంటి అనుకుంటే మనదే పోతా ఉంటుంటుంది యాక్చువల్గా ఇవాళ రోజున తీవ్రవాదం అనేది మన దేశంలో విజృంభించింది ఇప్పుడైతే ప్రస్తుతం కొంత కంట్రోల్ జరిగే ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఎందుకు అలా విజృంభించింది అంటే మనం లైట్ తీసుకోవడం వల్ల అక్కడ ఏదో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారులే పోనీయండిలే ఈశాన్య రాష్ట్రాల వాళ్ళకి ఏదో లోకల్ వాళ్ళకి ఆళ్ళకేదో గొడవంట లేకపోతే అటుపక్కన వాళ్ళకి వీళ్ళకి వంట అన్నట్టు బట్ వాళ్ళు మన దేశంలో బాగస్తులు మన దేశంలో బాగస్తులు వేరే దేశం వాళ్ళ వల్ల ప్రాబ్లం వస్తే మనం పట్టించుకోకపోతే సరిహద్దుల్లో ఉన్న వాళ్ళని పట్టించుకోకపోతే సరిహద్దులు అలా 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 ఇప్పుడు శరీరంలో జబ్బు అనేది మొత్తం శరీరానికి రాదు ఎక్కడో ఒక చోట ప్రారంభమై అది శరీరం మొత్తాన్ని నాశనం చేస్తే మనిషి ప్రాణమే తీస్తుంది అట్లాగా మనం వదిలేయడం వలన నష్టపోయినటువంటిది ఇప్పుడు అదేమవుతుంది షుగర్ లాంటిది కనుక సీరియస్గా ఉండేటువంటి వాళ్ళకి చిన్న దెబ్బ తగిలిందంటే ఏ ఏలు దగ్గర నుంచి కాళ్ళ దగ్గర నుంచి ఒకటొకటి తీయాలి జరుగుతూ ఉంటాయి అట్లాగ భారతదేశం నష్టపోయినటువంటి భూభాగాలు ఒక్కసారి చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్కి పదిహేడు వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో ఆరు లక్షల యాభై రెండు వేల వంద చదరపు మీటర్ల కిలోమీటర్ల వైశాల్యం భూమిని కోల్పోయాం శ్రీలంకకి పంతొమ్మిది వందల పన్నెండులో అరవై ఐదు వేల ఆరు వందల కిలోమీటర్లు బ్రహ్మదేశం అంటాం మియన్మార్ అనేటువంటి శ్రీలంకని సింహళం అంటాం ఆఫ్ఘనిస్తాన్ గాంధారం అంటాం బ్రహ్మదేశం అని పిలబడేటువంటి మయన్మార్కి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఆరు లక్షల డెబ్బై ఆరు వేల ఆరు వందల కిలోమీటర్లు కోల్పోయాం అట్లాగే పాకిస్తాన్ మన అందరూ ఎదురుగుండా జరిగినటువంటిది అంటే మనం లేవనుకోండి మన పాత తరాలకు తెలుసు ఎనిమిది లక్షల ఎనభై వేల మూడు వందల కిలోమీటర్లు అలాగే బంగ్లాదేశ్ దాని వంగదేశం అంటాం ఒక లక్ష నలభై రెండు వేల ఆరు వందల కిలోమీటర్లు ఆ టైంలో పాకిస్తాన్లో ఉంటే కోల్పోయినటువంటిది అయింది అట్లాగే నేపాల్ నేపాళం అని పిలుస్తాం ఒక లక్ష నలభై ఏడు వేల రెండు వందలు అట్లాగే భూటాన్ పంతొమ్మిది వందల నలభై ఏడులోనే నలభై ఆరు వేల ఏడు వందల కిలోమీటర్లు టిబెట్ని త్రివిస్త వంటం దీన్ని పంతొమ్మిది వందల అరవైలో దీన్ని కోల్పోయాం పన్నెండు లక్షల ఇరవై ఒక్క వేల కిలోమీటర్ల భూభాగం అట్లాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ డెబ్బై పంతొమ్మిది వందల నలభై ఏడులో డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు కోల్పోయాం అట్లాగే చైనా ఆక్రమిత లడక్ పంతొమ్మిది వందల అరవై రెండులో లాక్కుంది ముప్పై ఏడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు ఓవరాల్గా ఈ దేశం ఎప్పటికీ కోల్పోయింది ముప్పై తొమ్మిది లక్షల నలభై ఏడు వేల ఏడు వందల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని కోల్పోయాం ప్రస్తుతం మన దేశంలో ఉన్నటువంటి మొత్తం భూభాగం వచ్చేటప్పటికి ముప్పై ఒక్క లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల యాభై అంటే మనం ఉన్నదానికంటే కోల్పోయింది ఎక్కువ అదే కనుక అవన్నీ ఉండుంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంతా మన చేతుల్లో ఉండుంటే ఎట్లా ఉండేది దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనం ప్రతిదానికంటే అసహనం అక్కర్లేదు అతి సహనమూ ఉండకూడదు బాధ్యతగా ప్రవర్తించాల్సిన రోజులు కనుక మనం వదిలేస్తే ఎక్కడో పుట్టిన పుండు మనదాకా వచ్చేస్తుందనడానికి సాక్ష్యం మన మధ్యలో పేలిన బాంబు పేలుళ్ళు మన మధ్యలో తేలినటువంటి ఉగ్రవాదులు ఈ దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంది